చక్కగా పోతున్నాం. చేపట్టిన కార్యక్రమాల ఫలాలు ఫలితాలు అందబోతున్నాయి, అతి సమీపంలోనే అందుతాయి. మంచినీళ్ళు ప్రతి ఇంటికి చేరుతాయి, సాగునీళ్ళు కూడా ఖచ్చితంగా చేరుతాయి, పొలాలు పారాలి. దాంతో బతుకుతాం కానీ ఈ తిరిమొరి వేషాలు దీని ద్వారా బతకం. నిరుద్యోగ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నాను, ఎస్ గవర్నమెంట్ తన కన్వీనియంట్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది. వాస్తవాలు చాలా అసెంబ్లీలో చెప్పాను, నేను దాచిపెట్ట తెలుసుకోలే. ప్రభుత్వం ఇవ్వగలిగే ఉద్యోగాలు అన్ని కలిపితే కూడా 3 లక్షలు 4 లక్షలు, ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలు 40 లక్షలు 50 లక్షలు కోటి ఉద్యోగాలు ఉంటాయి. ఇది వాస్తవం, అందరికి తెలుసు. జర్నలిస్టులు ఇప్పుడు మీరు చేసే కూడా ఉద్యోగమే, మీకు ఏ గవర్నమెంట్ ఇయ్యలే జాబ్. మీకు ఉండబడి దీన్ని బట్టి మీరు ఎక్కడో కాడ మీ డిసెంబర్లో కాడ అప్లికేషన్ పెట్టుకొని జాబ్ సంపాదించుకొని పనిచేసుకుంటారు. ఇది అనేక మందికి అనేక వృత్తులు ఉన్నాయి. కొందరు వ్యాపారం చేసుకొని బతున్నారు, కొందరు ఇండస్ట్రీ వర్కర్ పనిచేస్తున్నారు. ప్రభుత్వం మొత్తం మందికి ఉద్యోగాలు ఇయ్య జాలు ఇస్తారు అని చెప్తే వారంత మూర్ఖుడు ఇంకో లేడు. మొత్తం ఇవాళ దేశంలో 125 కోట్ల మంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉంటారండి? అంతకెళ్తే కోటి కూడా ఉండరు, ఉండరు కదా సార్? కోటి కూడా ఉండరు. మరి ఎక్కడికి వెళ్తారు ఉద్యోగాలు ఇస్తారు? అందరికీ అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వ అవసరాల మేరకు ఉద్యోగాలు అంటే ఇస్తారు. అట్నే డిఎస్సీ పెట్టాలి, అర్జెంట్ పెడితే తొందర ఎందుకండి? మనం వేరే జోనల్ విధానం వద్ద అనుకున్నాం, క్యాడర్ మారుస్తున్నాం, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది, దాని ప్రకారం పెడతారు. అది కూడా ఒక ఇష్యూనే. ప్రపంచం మునిగిపోతుందా డిఎస్సీ తప్ప నెల ఆలస్యం అయితే ఏమవుతుంది? 3 నలుగురు పోరాటాలకు ఉద్యోగం ఉన్నది, అది పెద్ద ఇష్యూ. దానికి వచ్చి అదే ఇష్యూ, ఇంకో ఇష్యూ లేదా ప్రపంచంలో? వీటిని ఇష్యూలు అనుకొని వాటిని ప్రొజెక్ట్ చేసి ముఖ్యమంత్రి మీద అసంగతమైన ప్రచారాలు చేసి ముఖ్యమంత్రి ఓ ట్యాగ్ దురాంతాలకు ఇచ్చి ఎక్కడ నేను దొరకనం చూపెడుతున్నానండి? ఉన్నదా? మా ప్రయత్నాలలో, మా మాటలలో, మేము చేసే కార్యక్రమాలలో, మేము చేపట్టే విషయ విధానాలలో ఉందా? ఇక్కడ మేము అటు ప్రవర్తిస్తున్నామా? 30 ఏళ్ళు సుస్థిరంగా ఉంటాం మా సిద్దిపేట రాజకీయాలను. మేము ఎక్కడ పోతే అక్కడ గెలిచింది, నేను ఒక చోట గెలవలే. సిద్దిపేట నుంచి పోతే కరీంనగర్ ప్రజలు ఆదరించి చెప్పి గెలిపించారు, ఆ నుంచి పోయి కంట చేస్తే మహబూబ్ నగర్ల ప్రజలు గెలిపించి ఆదరించారు, మనం గజియా నిలబడితే వాళ్ళు గెలిపించారు. ఇవన్నీ మీకు జీర్ణం కావు, మీకు ఆ శక్తి లేదు, మీకు ఆ స్థాయి లేదు. ముందుకు పురోగమించి ప్రజలను కలుపుకోవాలని జీర్ణించుకున్నటువంటి ఇది లేదు. అంత అసహనం ఎందుకు? ఇలా కుల ప్రస్తావన ఎందుకు, మతాల ప్రస్తావన ఎందుకు? అందరూ కలుపుకోవాలి. ఒక ప్రజానాయకుడు అంటే ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే అంటే ఎంపీ అంటే ముఖ్యమంత్రి అంటే అందరు మన బంధువులే. ప్రజల అవసరాలు చూస్తే మన దగ్గరకు వస్తారు, వాళ్ళ పనులు చేసి పెడతారు. అంతవరకు పరిమితం అవుతాం కాబట్టి మాట్లాడితే కులము, నిలబడితే కులము ఉంటాయి. ఆ కులాలు ఉండేదా? ఉంటాయి. పబ్లిక్లో అయితే ఉంటాయా? రాజకీయాల్లో ఉంటాయా? ఇవన్నీ లేనిపోని కథలు తయారు చేసి వ్యవస్థ తయారు చేసి మంచిగా ముందుకు. ఎంత బాగుందండి తెలంగాణ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, మత కల్లోలాలు లేవు, ఉత్పాతాలు లేవు, చక్కగా గతంలో లేనంత హ్యాపీగా ఉన్న తెలంగాణ, ఎప్పుడు లేనంత హ్యాపీ. దిక్కుమాలిన ఎన్కౌంటర్లు లేవు, పిచ్చి పిచ్చి వ్యవస్థలు లేవు, ఏమైనా దురుము లేదు, రౌడీ మామూలు లేవు, అనేకమైన కష్టాలు చేసి నిబద్ధతను పనిచేస్తాను గవర్నమెంట్. డెఫినెట్గా దానికి ప్రజలు ఆమోదం దొరుకుతాను, అన్ని వర్గాల ప్రజలు, ఒకరిద్దరం కాదు. ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నేను సింగర్ ఏంటో కూడా అదే అండి, మీకు శృంగభంగం అయింది కదా ఇప్పుడు. అన్ని పార్టీలు కలిసి ఒకరు కాదు పోటీ చేసి, విడివిడిగా కాదు, అందరు కలిసి పోటీ చేస్తే మీకు వచ్చిన ఓటు గిది. 2019 ఏందో అర్థం పడుతుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించండి, ఒక పద్ధతిగా వ్యవహరించండి. అయినా అబ్బాస్ వాళ్ళు చాలు, రాష్ట్రం యొక్క స్థాయి దిగజారుతుంది. మీరు ఎటు పోతారో గంగలు కానీ, ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షం ఉందా? అభివృద్ధి కార్యక్రమాలను స్కేల్ తెచ్చేటువంటి దిక్కుమాలిన ప్రతిపక్షం ఉందా అని చెప్పి వస్తుంది. బయట ఏమనుకుంటారు మన గురించి? 100 సార్లు చెప్పినాను నేను, ఇంకో డిమాండ్ శాసనసభగా లెక్కిస్తాం మేము. లెక్కలు చెప్పాలి, లెక్కలు చెప్పరా? గవర్నమెంట్ ఆటోమేటిక్గా చెప్తా లెక్క.
అప్పులేని ఇచ్చింది, అప్పులేని రాష్ట్రంగా ఇస్తామండి. వంద సార్లు చెప్పాను వీళ్ళకి లేదు బుర్ర, విజ్ఞానం లేదు, దట్ ఇస్ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ. బుర్ర కావాలి, అర్థం చేసుకునే తెలివి, తేటలు, ధైర్యం ఉండాలి. ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకోవాలని నియంత్రించేది మనం, మనకు ఉండదండి. మనకు వాస్తవంగా మొత్తం టోటల్ కంట్రీ యొక్క ఫిస్కల్ పాలసీ గవర్న్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళే డిటర్మైన్ చేస్తారు. పరిమితులు ఉంటాయి, మన పరిమితికి లోబడే తెచ్చుకుంటాం. అవకాశం ఉండి వనరులు తెచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉండి చేయకపోతే అది నేరం. లేకపోతే ఏమైందండి, ఏం చేయొద్దు, మేమేం చేయలే, నిష్క్రియాపరంగా ఉన్నాం, మాకు చేత కాలే, మాకు మైండ్ పని చేయలే, మీరు కూడా చేయొద్దు, అప్పులు తేవద్దు, ఏం తేవద్దు, అభివృద్ధి చేయొద్దు, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వల్ల పిల్లలు ఉండాలి, ఉంటారా? పిల్లలకు గూటం వల్ల ఉండాలంటే గుమ్మి ఖాళీ కావాలి. మరి పనులు వడిగిన ఆకాశం జరుగుతాయి, మీరు చేయలే కదా, మీకు ఆలోచన రాలే. ఒక మంచినీటి సమస్య పరిస్థితి తెలియపోయినా మీరు ఏం కోసం ఏడిపించారండి కరెంటుకు? మీరు ఇలా వద్దంటుంది తమాష ఏంటంటే 24 గంటలు వద్దని నుండి పెడుతుంది ప్రజలు. నేను నల్గొండల ఒక సభలో మంత్రి గారు ఇక్కడనే ఉన్నాను, మీకు శాతకాలు చేరాలి మీకు, వాస్తవం కదా, ఇది అబద్ధం ఉంది లేమన్నా. మీకు చేత కాదు, ఇది చేసినోళ్ళు చేస్తే మీకు ఓర్వం, మేము మేము చేయకపోతే మేము మీకు అట్టే చేయొద్దు. ఇదా విధానం, ఇది పద్ధతి. బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి పద్ధతిలో ప్రతి నయా పైసా ప్రజలకు వినియోగపడే విధంగా వాల్యూమ్స్ పెద్ద హై వాల్యూమ్లో పోతుంది, మా రీచ్ బాగుంటుంది. ఏ ఏ ప్రజల గురించి ఆలోచిస్తామో ఆ ప్రజల గురించి హై వాల్యూమ్లో పోతే ఒక రెండు ఇచ్చి తమాష చేసి ఓట్ల రాజకీయం చేయమే ధైర్యంగా. ఎస్ కేసీఆర్ కిట్టను ప్రవేశపెట్టాను, అధికారులు నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు నాకు. ఇంతకుముందు అంతా ఒక 130 వేలు 140 వేలే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయ్యి సార్, బడ్జెట్ ఎంత పెడదామని చర్చ చేస్తున్నాను, మీకు తెలియాలని చెప్తున్నా నేను. ఏమున్నా సరిపోయి 2 లాక్స్ అంటే దాటిపోతుంది, అంత పెడితే సరిపోతుంది నేను చెప్పిన సార్, మీకు తెలియదు, మీకు 6 లక్షలు పోతుంది బాబు అని చెప్పండి. అదే ప్రకారం 600 కోట్లు పెట్టండి అని పెట్టించిన బడ్జెట్ ఉంది. టుడే ఐ ఫీల్ రియలీ ప్రౌడ్, 580,000 మంది రిజిస్టర్ చేసుకున్నాండి మహిళలు లేటెస్ట్. ఇంకా పెరుగుతాను, రాష్ట్రంలో అయ్యే డెలివరీలే 7-7.5 లక్షలు అయితే 1 లక్ష మంది సరే వాడు బాగా ధనం ఉన్నాడు, వాడు అపోలో పోతాడు, ఇంకెక్కడికి పోతాడు, వాళ్ళు లండన్ పోతాడు, అమెరికా పోతాడు, దాని గురించి అది ఆలోచించే సాధారణమైన ప్రజలు పాపం. ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గర్భశాంతులు తీసేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు, పనికి మాలిన సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు, ఇది ధర్మం కాదు. మనం ప్రభుత్వం ముందుకోవాలని చెప్పి దానికి అక్కడ పోతే వాళ్ళకి 20,000-30,000 ఖర్చు అయ్యే బదులు ప్రభుత్వమే ఉంటే 15,000 రూపాయలు ఇచ్చి కేర్ తీసుకుని చేస్తారు. ఐ అప్రిషియేట్ ద డాక్టర్స్. జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను నమస్కారం చేసి చెప్తున్నాను, దయచేసి వాళ్ళు కష్టపడుతున్నారు, రాత్రి వాళ్ళు కష్టపడుతుంటారు, కొంత ఓరియంటేషన్ మార్చుకోవాలి జర్నలిస్ట్ కూడా దయచేసి, నా రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్. వాళ్ళు ఎవరు మన శత్రువులు కాదు. ఇన్నొక ఫోటో చూసి నేను బాధపడ్డా, ఎక్కడో జిల్లాలో ఇంకా పెరిగిపోయినాయి పసవాలు, అక్కడ ఉండే లేబర్ రూమ్స్ అన్ని 25 కోట్లు నేనే స్పెషల్గా మంజూరు చేసి ఇది పెట్టడం కాదా, సంఖ్య పెడితే అవి కూడా చేయమని హెల్త్ మినిస్టర్ గారు చెప్తే యుద్ధ ప్రాతిపదికన చేశారు. పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిఎస్సీలలో కూడా లేబర్ రూమ్స్ మంచిగా చేసి పసవాలు సంఖ్య పెరుగుతుంది కాబట్టి సరిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే మీతో నా ప్రార్థన దయచేసి జర్నలిస్ట్తోని నెగిటివ్ కోణంలో కాదండి చూడాల్సిన ప్రతి విషయాన్ని. గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఇంతకు చేద్దాం కదా, మళ్ళీ పోండి మీరు కింద పండుకోవాలి కనబడతారు, వరండాలో మొత్తం వేసి కనబడతాం మనం. ఎందువల్లనండి వరండాలో పెట్టిండ్రు, నేను ప్లాస్టిక్ బాటల్ మన సెలైన్ బాటల్ కిక్కి కట్టడం ఫోటో వేశాడు అక్కడ. నేను ఏమంటున్నా అంటే నేను చూసేది నా దృష్టి ఏంటంటే ఆ డాక్టర్ని చేయి దండం పెడుతున్నా, అది బెడ్ లేదు ఫోన్ ఎలవర్తలేడు ఆ పేదోని ధర్మేస్తలేడు, ఉన్నంతలో నీకు వైద్యం చేస్తా అని చెప్పి పాప ఆ పద్ధతిలో చేస్తున్నాడు. ఈ మా సపోర్ట్ చేయండి,
ఉస్మాని ఆసుపత్రిలో వాళ్ళు 1000 పడకలు అంటే 1000 తీసుకోవాలి, 1100 తీసుకోవాలి అయినా. స్టిల్ దే ఆర్ టేకింగ్. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మనము కింద పండేసిందని వరండాలు పెట్టిందని ఉల్టా అంటున్నాం, అది కరెక్ట్ కాదు. ఇలా ప్రసవాల సంఖ్య 130,000 140,000 నుంచి 600,000 పోతుంటే ఇదే డాక్టర్లు అమెరికా నుంచి రాలే, అద్భుతాలు ఏం జరగలే, ఇదే మన డాక్టర్లు చేస్తాను. నేను వాళ్ళకి శాలిటీ చేస్తున్నా, ఇదే స్పిరిట్ కొనసాగించాలి. ఒకటే మాట నేను ముగించే ముందు 100% ఒకటే మాట చెప్తాను. మొత్తం వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు చెయ్యెత్తి దండం పెడతాను ఇలా ప్రభుత్వానికి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వాళ్ళ సమావేశాలు జరిగితే దానికి తీర్మానాలు చేస్తున్నారు. ఇదే అధికారులు, కొత్తగా ఇక్కడికి రాలే అధికారులు, సేమ్ అధికారులు. గతంలో ఒక వ్యాపారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే 15 లక్షలు 20 లక్షలు లంచం వేయాల్సి వస్తుంది. ఇలా 15 పైసలు ఖర్చు పెట్టాల్సి ఉంది. నాకు మొన్న కలిసి తప్పామే తప్పామే అంటే వాళ్ళు ఆన్లైన్లో పెడితే వాళ్ళ ఉద్దేశం తప్పామే దాలైతే తప్పామే ఆరే సాప్ పోతచ్చా. నాకు చెప్తున్నా కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఒక పరిశ్రమకు లైసెన్స్ రావాలంటే చెప్పులు అక్కడ తిరిగేది. ఇలా పరిస్థితి లేదు. ఎస్ వెరీ స్ట్రిక్ట్లీ వెరీ సిన్సియర్లీ టీఎస్ఐ పాస్ కింద 4000 పైసలకు పరిశ్రమలకు పైసా లంచం తీసుకోకుండా ఏ స్థాయిలో కూడా ఇవ్వబడుతుంది. ఇవన్నీ వాస్తవాలు, వాస్తవాలు కావా? ఇవన్నీ పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. వర్షం పడితే నీళ్ళు ఎక్కువ, వర్షం పడితే నీళ్ళు ఎక్కువ వచ్చేది చేసిన కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. నీకు ఇచ్చాను అది ఇస్తే ఇస్తే తెల్లారు కదా, నేనే చెప్పిన కదా 12,000 ఇల్లు కూడా కొట్టానండి హైదరాబాద్లో. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ అని క్లియర్ కావాలంటే గుడిసెలు గుట్టలు పెద్ద చిన్న అని కడితే 11 నుంచి 12,000 ఇల్లు అయితే పాక్షికంగా లేకపోతే పూర్తిగా లేకపోతే మూలన తీయాలి, ఖచ్చితంగా కఠినంగా తీయాలి. దానికి 13-14,000 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పటిదాకా కర్మ అనుభవించాల్సిందే కాంగ్రెస్ గెలిచిన కట్నం. ఇది ఎవడైతే చెడగొట్టిందో వాడే మాట్లాడుతుంది. ఇప్పుడు మనం మన సింగరేణిలో కూడా అదే కథ, ఎవడు ఉద్యోగాలు కూడా కొట్టిన వాడే మాట్లాడతాడు. డిపెండెంట్ ఎంప్లాయిస్ ఉల్టానికి దొంగనే దొంగలలో కదా, మనిషి తిరుమల కలిసి దొంగ దొంగ అరిసినట్టు ఉన్నది ఈ కథ. ఇదంతా ఎవరి బాధ్యులు అండి? ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న పేదరికానికి, ఉన్న సావులకు, ఉన్న కథలకు, ఉన్న నిరక్షరాస్యతకు ఎవరు బాధ్యులు? నేను ఎక్కడికి వెళ్ళి నిన్న కాక మొన్న వచ్చింది 3.5 ఏళ్ళు అయింది చేస్తున్నాం. మనం చైనంత వరకు శక్తి వంచన లేకుండా అనేక రంగాల్లో చేసుకుంటూ పోతున్నాం. మీరు చెరువులు మొత్తం నాశనం చేసిన మైనర్ ఇరిగేషన్ మేము తన్నలాడుతున్నాం. ఇలా ఒక 20,000 40,000 జరుగుతున్నాయి. మంచి జరిగితే జరగనియాలి కదా, అప్రిషియేట్ చేయాలి కదా. ఏ ఒక్క పథకం మంచిది లేదా అండి గవర్నమెంట్? అన్ని చెడ్డే ఉన్నాయా? అంత చెడ్డగా చేస్తేనే మేము ఇట్లా గెలుస్తాం మేము ప్రతి ఎలక్షన్లో. 3.5 సంవత్సరాలు గడిచే ఒకటన్నా ఎలక్షన్ మీరు గెలిచినరా? ఒక కన్నా ఈరికేల పతనం చురువు. మీకు ఎవడ పతనమే? ఈ పతనాలు విధానాలు బంద్ పెట్టి ఇంకింత మరింత పతనం కాకండి, మరింత అభాస్పాలు కాకండి. గౌరవప్రదంగా మాట్లాడండి, విషయాల మీద మంచి మంచి విధానాలు మాట్లాడండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. ఓ నేను నాకు గొర్రెలు తెచ్చిపోయిన ఫోటో ఇచ్చినారు, వాడు కూడా తెచ్చి నాకు ఇదేంద్ర అంటే సోషల్ మీడియా 84 లక్షలు అంటే అమెరికా తమాషా ఏంటంటే 84 లక్షల గొర్రెలు తెచ్చి పంచితే కొన్ని చావాయనండి. నాకు అర్థం కాదు, మనుషులే చెప్తారు అది ఒక ఇష్యూ. నేను అనేది ఉన్నది ఇన్సూరెన్స్ సరే, కానీ అది కూడా ఒక ఇష్యూ. మీరు పంచిన మోకాలా చూసిన మోకాలా ఇచ్చిన మోకాలు నాకు అర్థం కాదు. 84 లక్షలు మీ గుండె వెళ్ళి చచ్చిపోతారు. ఇప్పుడు నేను ఆలోచించిందా ఇయచ్చు ఇట్లా అని చెప్పి ఇటువంటి స్కీమ్ రూపకల్పన చేసిందా? చెయ్యలే. వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని మాకు వస్తాయి కదా ప్రతి ఒక్కటి, ఎవడేం మాట్లాడదు మాకు రాదా? వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని ఏంటంటే ఇక గిట్లా ఇంటికి 2 ఇంటికి 3 యూనిట్ ఇచ్చి ఇచ్చినాక మనకి ఎవడెత్తారా రేపు ఓటు? అసలు మీ బాగా ఓటు మీ కథ. మీకు రాష్ట్రం అభివృద్ధి మీద ధ్యాస లేదు, మీకు ఒక కల్పన లేదు. ఎస్ డెఫినెట్లీ యువర్ మోస్ట్ ఇగ్నోరెంట్ పార్టీ. మీకు కల్పన లేదు. రెండు ప్రాబ్లమ్స్ అండి ఇక్కడ వాస్తవం చెప్పానండి. ఒకటి విజమైన ప్రకారం మీ లేదు, మీకు కల్పన లేదు.
రెండు సహనం లేదు, ఓర్పు లేదు, మూడు నేర్చుకునే లక్షణం లేదు. అందరికి అన్ని తెలివై ప్రపంచానికి తెలుసా? ఎవరు కూడా అర్పణ మౌలా ఉండరు. తెలివైన విషయాన్ని తెలుసుకుంటాం, ప్రయత్నం చేస్తాం, అడుగుతాం. దానికి సంబంధించిన ఆయా ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. దాన్ని మనం తప్పు చేస్తే కూడా కరెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, రాజకీయాలలో ఉన్నప్పుడు మేం గెలిస్తేనే లెక్క, లేకపోతే తెల్లారే ప్రపంచ యుద్ధం అవుతాను ఉంటారు. ఎవరు గెలుపు పోవడం ప్రజల చేతిలో ఉంటుంది, వాళ్ళ దయ. ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత ప్రజలు ఎవరిని పెట్టుకోవాలి సేవలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఇవనే ఛాన్స్, అవకాశం ఇస్తే పనిచేయాలా, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి మంచి హ్యాపీగా. అటువంటి మేము గెలిస్తేనే లెక్క, దానికోసం మేము ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడతాం, ఎన్ని అరాచకాలన్నా చేస్తాం. ఓ డబ్బులు వంచండి మన సింగరేణి ఎలక్షన్లో, మేము మేము మంచి మామిడి పెట్టిన మళ్ళా డబ్బులు వంచండి. వీళ్ళు ఏటీ పవిత్రమైన వీళ్ళు ఎన్ని గురవచ్చురండి, దిక్కు దివాన గురవచ్చు. చాలా మంచి అన్ని మంచి ఏ ఎన్ని కానీ అన్ని చేసాను. ఉంటే మామిడి పెట్టిన మళ్ళా ఇంతమంది ఉంది పని, ఇంతమంది పనిచేయరు, ఇరవై ఏళ్ళు వాళ్ళు పనిచేయరా? తుమ్మల నాయకులు కామ ఇల్లు ప్రచారం చేయడా? చేయాల్సిందే కదా. వాళ్ళు చేసిన వీళ్ళు పోతారు, ఇదేం లాజిక్ అర్థం కాదు. ఇప్పటికైనా ఈ ఫలితాలు, సింగరేణి ఫలితాలు చూసాయినా కొంచెం జ్ఞానం తెచ్చుకొని బుద్ధిగా ప్రవర్తించండి, మంచిగా ప్రవర్తించండి, నిర్మాణాత్మక వైఖరి తీసుకోండి. ఇది మంచిది కాదు. మీరు చేస్తున్న అసహన వైఖరి, మీరు చిమ్మాలనుకుంటున్న విషయం ఏదైతుందో ఇది మంచిది కాదు, ఎవరు కూడా మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. ఈ పద్ధతుల ద్వారా గెలుస్తామనుకుంటే మీకు బుద్ధి ఇప్పటికని రావాలి. దీంతో అట్లీస్ట్ ఆ మాటలు కూడా పలచబడిపోతున్నారు. మీరు అట్లా మాట్లాడి ఎవరు పలచబడరు, మీకే మీ పరువే పోతాను. ఎక్కువ ఊహించుకొని ఎక్కువ మాట్లాడు, అవన్నీ పనిమాలిన విధానాలు. పాత అయిన కూలి జరగ, ఇంకా ఓ బ్రాంచ్లో ఉండి భ్రమలో ఉండి ఇవో ఊహించుకొని లేని అవస్థల గురి కావడం మంచిది కాదు. సింగరేణి కార్మికులకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, వాళ్లకు కొన్ని విషయాల్లో మేము తప్పుదోవ పట్టించు, వాస్తవాలు మేము దూరం పెట్టారు, వాళ్ళకి తెలివై చాలా విషయాలు. నేను ఒకటే హామీ ఇస్తాను, మొన్న చెప్పిన మళ్ళీ ఇలా చెప్తా ఉన్నా, తప్పకుండా నెలకు 2 గంటలు నేనే సమీక్షిస్తా. గతంలో మీరు నమ్మకం పెట్టి ఓట్లేసి గెలిపించారు, వాళ్ళు సరిగ్గా పనిచేయలే, వాళ్ళు పరస్పరం తనుకున్నారు, చాలా అప్రదిష్ట తెచ్చారు. ఇప్పుడు నేనే ప్రతి గనికి ఏంటి వైస్ ప్రెసిడెంట్ నేనే నామినేట్ చేస్తా, ఎవరో నమ్మ డైరెక్టర్ ఎస్ ప్రతి గని మీదనే పెడతారు, ప్రతి డిజైన్ పెట్టేటువంటి బాధ్యత పెడతారు గుర్తింపు సంఘం వాళ్ళు. నేనే డైరెక్టర్ సెలెక్ట్ చేసి పెడతా, ప్రతి నెల వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మీటింగ్ పెట్టి సమీక్ష చేస్తా. 100% ఐ విల్ టేక్ కేర్. ఒక ఎన్నికతో ఒక దీంతో అయిపోదు. మొన్న నేను చెప్పినట్టు ఒక సింగరేణి ఓన్లీ బొగ్గుకే కాకుండా రాష్ట్రంలో గనుల తవ్వకానికి సంబంధించి అత్యంత ప్రతిభావంతమైనటువంటి గనులు నిర్వహణ, గనుల తవ్వకం, గనుల సామర్థ్యం ఉంది కాబట్టి సింగరేణికి గనులకు సంబంధించిన విషయాలన్నీ కూడా సింగరేణికి అప్పగించాలని ఆలోచన నాకుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి అవసరమైతే సింగరేణి ఆధ్వర్యంలోనే దాన్ని పెట్టానా, సింగరేణి యాజమాన్యంతో నేను మాట్లాడతాను. బయ్యారం తవ్వాల్సి వస్తే కూడా దాన్ని కూడా సింగరేణికి అప్పగించాలనుకుంటా. సింగరేణి పెరగాల ఎస్ నేను ధైర్యంగా మాట్లాడతాను. మొన్న కొంతమంది మిత్రులు జర్నలిస్టులు అడిగారు, కొన్ని మాస్టర్స్ పోయిన వాళ్ళకి ఇస్తారా సార్ అని, ఏమని చెప్పింది ఎలక్షన్ కాబట్టి ఎలా పెడతా చెప్పమని చెప్పింది. ఇవాళ అండర్ గ్రౌండ్ వాయించుకొని ఖచ్చితంగా లాస్ వస్తుంది, అందులో అనుమానం లేదు. ఓపెన్ కాస్ట్తో లాభం ఎక్కువ వస్తుంది. సింగరేణి ఎట్లా అర్థండి, ఓపెన్ కాస్ట్ మైన్స్లో వచ్చేటువంటి లాభంతో అండర్ గ్రౌండ్ మైన్లో వచ్చే నష్టాన్ని పూడ్చుకుంటూ సింగరేణి సంస్థ బతుకుతాడు. ఇది సత్యం, ఇది కార్మికులు గుర్తారు కాదు. అట్లా అని చెప్పి అండర్ గ్రౌండ్ మైన్లు మూసేస్తామా? మూసేయం, ఇంకా పెంచుతాం. కొత్త అండర్ గ్రౌండ్ మైన్లను కూడా ప్రారంభిస్తాం. ఎందుకంటే సింగరేణి ఉద్యోగాలు ఇచ్చే అన్నం పెట్టినటువంటి తల్లి కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాలు పొడగొట్టాం, కొత్త భూగర్భ గనులు కూడా ప్రారంభిస్తాం. ఆ నష్టాలు ఏవైతే ఉంటాయి అక్కడ ఉద్యోగాలు వస్తాయి, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. దాని నష్టాన్ని అవసరమైతే ఒక 4-10 భూగర్భం తీసుకుంటే ఒక ఓపెన్ కాస్ట్ తీసుకుంటాం, ఇక్కడ వచ్చే లాభంతో దాన్ని కాపాడుకుంటాం. అవన్నీ విషయాలు చెప్తాం.
ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మొన్న చెప్పలే కానీ ఇవాళ చెప్తాను. ఎలక్షన్ల కోసమే మొన్ననే చెప్తుంటాను. ఆర్టీసీలో ఎట్లయితే కార్మికులకు యాజమాన్య బోర్డులో భాగం ఇచ్చిందో సింగల్ లైన్లో కూడా కార్మికుల తరఫున బోర్డులో అవకాశం కల్పించే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తా. మంచి అవకాశం అంటే వాళ్ళే అక్కడ ఉంటే మంచి చెడ్డ తెలుస్తుంది. కాబట్టి బోర్డులో కూడా సింగల్ లైన్ కార్మికులకు అవకాశం ఉండే విధంగా ఒకటో రెండో డైరెక్టర్ పదవులు వచ్చినట్టు కూడా నేను యాక్ట్ సవరించానా, దాన్ని కొత్తగా చేస్తానా, ఏం చేస్తావు, కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పిస్తాం. ఇట్లా ఆలోచిస్తాం మేము, ఓపెన్ మైండ్గా ఆలోచిస్తాం. ఎందుకంటే గొప్ప సంస్థ, మంచి సంస్థ. ఏమంటారు సింగరేణి, నేను ఏమంటున్నా అంటే బ్రదర్, నాకు ఒక రిక్వెస్ట్ దయచేసి, సింగరేణిని గత ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా చూడలే, సరిగ్గా అర్థం చేసుకోలే. నేను మళ్ళీ చెప్తున్నా, గనుల తవ్వకంలో గనుల నిర్వహణలో కోల్ ఇండియా కంటే కూడా ఉత్తమమైనటువంటి సింగరేణి. ఒక ఆయన, ఆయన పేరేంటి, మన గుజరాత్ అని అదాని అని గ్రూప్, పెద్ద గ్రూప్ ఉన్నదాన్ని, పెద్ద పారిశ్రామిక. ఆయన నా దగ్గరికి వచ్చి, మీరు ప్రైవేట్ ఎందుకు పెట్టరండి, కరెంటు పెట్టాలి చేయాలి అని మాట్లాడుకుని, మొత్తం ఇండియాలో మొత్తం కోల్ సప్లై నేనే చేస్తానండి, నువ్వేడుకలు చేస్తావంటే నాకు ఆస్ట్రేలియాలో మంచిది అని చెప్పిన. అంటే ఎట్లమని నీ సంగతి ఏంది, నీకు ఎవరు, నీ ఉద్యోగస్తులు ఇవ్వాలంటే మీ సింగరేణి ట్రేడ్ ఎంప్లాయ్స్ ఉన్నారు అని చెప్పి అదాని అంటే నాకు చెప్పింది మన సెక్రటరీ. మేము ఈఎం బాబు ప్రైవేట్ చేయదలుచుకోవాలి, ఖచ్చితంగా మాకు జనుకొని ఉత్పత్తి చేస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకుంటాం. నేను మళ్ళొక్కసారి మనం చేస్తా ఉన్నాం, అది ఆర్టీసీ కానీ సింగరేణి కానీ మన కరెంట్ సంస్థలు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలకే మేము ప్రాధాన్యత ఇస్తాము, కార్మికుల శ్రేయస్సు కాపాడతాము, అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఇంకా సంస్థలను విస్తరించే ప్రయత్నం చేస్తాము. దిస్ ఈజ్ ద పాలసీ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక పాలసీగా చేస్తాము, ఏదో తమాషకు ఎలక్షన్ కోసము అప్పుడు చెక్కల గింతల కోసము చెయ్యం, కాపాడాలి. ఎందుకంటే అక్కడ విస్తృతంగా బతుకుతున్నారు, లక్షల మంది బతుకుతున్నారు, దాంట్లో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి యాజ్ ఎ పాలసీగా సింగరేణికి కూడా బయ్యారం గన్ను కూడా అప్పగించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇతర దేశాలలో కూడా పనులు ప్రారంభించేదాన్ని, ఏ రకమైన పని సింగరేణి చేయగలుగుతుంది, మైనింగ్ పని తనకున్న ఎక్స్పర్టైజ్ ద్వారా. నేను పంపించిన సింగరేణి ఎండి సీజన్ పంపించిన ఆల్రెడీ, అతను ఇండోనేషియా పోయొచ్చాడు, ఆస్ట్రేలియా పోయొచ్చాడు, కొన్ని సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ పోయొచ్చాడు. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పడిపోయినాయి కాబట్టి మేము ధైర్యం చేయలే, ఎందుకంటే నష్టాలు పాలవుతుంది సంస్థ కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇమీడియట్గా ఒక అర డజన్ భూగర్భ మైన్స్ స్టార్ట్ చేస్తాం. నేనే పోయి కొబ్బరికాయ కొడతాం దానికి, అర్జెంటుగా చేస్తాం. కొన్ని ఉన్నాయి అరడిగా, గుండాల కోయ కూడా ఉందని మంత్రి గారు చెప్తున్నారు, వెంకటాపురమా 100% ఒక అర డజన్ మైన్స్ వెంటనే స్టార్ట్ చేస్తాం. మీ ఉద్యోగాలు బ్రహ్మాండం కాపాడతాం అద్భుతంగా. ఉద్యోగ విరమణలో కూడా మీరు ఇక్కడికి దొంగ పని చేయకండి, ఆ అలియాస్ నేమ్స్ వచ్చినాయి గట్లే వచ్చినాయి, ఉద్యోగాలు అమ్ముకుంటారు పాపని వారసులు లేక, అబద్ధాలు అడగండి, ఉన్నదిన్నట్టుగా చెప్పండి. అందుకే నేను మంచి ప్యాకేజ్ మీకు 25 లక్షలు పెట్టింది, ఎందుకంటే మనసుతో పెట్టినాం. కార్మికుల పిల్లలకే వసతి ఉండే రెఫరల్ హాస్పిటల్ పోయేది, కార్మికుల తల్లిదండ్రులు కల్పిస్తామని చెప్పిన వాటి అన్నింటిని కూడా 100% అమలు చేయిస్తాను. షార్ట్ పీరియడ్లో ఈ గనుల వారీగా నామినేట్ చేయాల్సిన చేసి అక్కడ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ పిలిపించి, ఆ జిల్లా మంత్రులు కూడా పిలిపించి నేనే స్వయంగా ఒక మీటింగ్ తీసుకొని స్టార్ట్ చేయాల్సిన భూగర్భ గనులు కూడా నిర్ణయం చేసి నేనే పోయి స్టార్ట్ చేస్తాను కొబ్బరికాయ కొట్టి. అంత పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోదాం. ఒక ఎలక్షన్కో ఒక ఓట్ల కోసం నేను మాట్లాడు, ఎందుకంటే నేను చాలా కష్టపడి నా జీవితాన్ని పరంగా పెట్టి నేను తెలంగాణ తెచ్చిన ఈ తెలంగాణ. ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలి, ప్రతి వ్యక్తి బాగుండాలి, బాగుపడాలి, ముందుకు పోవాలి, అందరు మంచి ముందుకు పోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, మీరు కూడా ప్రగతిశీలంగా ఆలోచించే వాళ్ళు ప్రగతిశీలంగా ఆలోచన చేయండి, ముందు పోయే తెలంగాణ సహకరించండి. అడ్డంగా మాట్లాడటమే అడ్డంగా పోవాలి అనే అభిప్రాయాలు వదిలేయండి. వ్యతిరేకమంతనే గొప్ప అనే భావన నుంచి బయటికి రండి. మేము అందరితో అన్ని వర్గాలను మంచిగా తీసుకొని పోవాలి ప్రయత్నంలో ఉన్నాం, ఒక మంచి తెలంగాణ ఆవిష్కరణ చేసే ప్రయత్నంలో ఉన్నాం తప్ప మాకు చిల్లర చిల్లర ఆలోచనలు లేవు. కాబట్టి అందరు కూడా సహకారం అందించాల్సిన అక్కడ ఉంటుంది. నేను మళ్ళా టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు సింగరేణి నాయకులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మనం ఎప్పుడు గర్వపడలే గర్వపడే అక్కడ లేదు. ఒక విజయం వస్తే గర్వపడద్దు, ఒక అపజయం వస్తే కుంగిపోవద్దు, ముందుకు పోతూ ఉండాలి. సింగరేణి కార్మికులకు నేను మనవి చేస్తున్నాను, గతంలో జరిగిన తప్పు ఇప్పుడు జరిగాయి,
డెఫినెట్గా గౌరవ అధ్యక్షురాలు ఉన్న కవిత కానీ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కానీ ఇప్పటిదాకా కొంత కరెక్ట్ చేయలే. కానీ రేపటి నుంచి ఖచ్చితంగా పెద్ద సంస్థ కాబట్టి, మన సంస్థ కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి, ఇంకా అది అభివృద్ధి చెందాలి కాబట్టి అన్ని రకాలుగా ముందుకు పోదాం. ఆ రకంగా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. మేము గెలిచినాం, కొన్ని చోట్ల మేము ఓడిపోయినాం, అక్కడ కూడా అన్ని అభివృద్ధి పనులు చేస్తాం. సమాంతరం ఓడిపోయిన వాడు కక్ష పట్టం అంత చిలిపి ఆలోచన చేయం. అన్ని గెలవం కదా, వందకు పంతలు వందకు వంద గెలుస్తామా? కాబట్టి గెలిచినా ఓడినా పని చేస్తూనే ఉండాలి. ఆ ఓపిక సమయం అని ఉండాలి. అదే పద్ధతిలో మేము ముందుకు పోతాం. అదే ప్రకారంగా ఇలా మరొకసారి సింగరేణి కార్మికులకు, దానిలో పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ విజయాన్ని చేకూర్చినందుకు, ఇటువంటి స్ఫూర్తినిచ్చినందుకు తప్పకుండా విఘునీకృత ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి కూడా పనిచేయడానికి మరొకసారి పునరంకితం అవుతాం కూడా మనం చేస్తాం. ఎట్లా భావిస్తే అట్లా. ఇప్పుడు ప్రతిపక్షాన్ని అడుగు, నన్ను ఎందుకు అడుగుతారు? వాళ్ళే అన్నారు కదా, ప్రతిపక్షాలే అన్నారు. ఏమండి, నాకు తెలియదు బ్రదర్, నేను నాకు తెలియదు ఎట్లా చెప్పాలి. ఇవే చెట్లు నేర్పుపై అక్కడ ఇస్తారు అట్లా. ముందు ఎలక్షన్ రావాలి కదా అసలు సంగతి. క్యా బాత్ సమజ్మే నీ ఆయన క్లియర్ అండి, మీకు అర్థమయ్యలేదు. అప్పుడు నాకు బాగా వస్తుంది. క్యా పూజన తయారా సమజ్మే నీ ఆయన బ్లాక్ మెయిల్ కా బాత్ క్యా అభి, బ్లాక్ మెయిల్ నయ్యా రెడ్ మెయిల్ నయ్యా? కోదండరామ్ అందాదున్ పాగల్ పన్ కర్రే అందాదున్ ఉన్కే సర్పే జునూన్ చెడా హువా హై, జహరీలే కామ్ కర్ రహే హో, ఇసిలియే లోగోంకో బతానా మేరా ఫర్జ్ బన్తా హై. మై ఏక్ చీఫ్ మినిస్టర్ హూ, ఏక్ పార్టీ కే సదర్ హూ, ఔర్ తెలంగాణా లానే వాలా ఖాయద్ హూ, లిహాజా హర్ చీజ్ తెలంగాణా అవామ్ కో బతానా మేరా ఫర్జ్ బన్తా హై. కౌన్ క్యా కర్ రహా హై క్యా నహీ కర్ రహా హై వో బతానా మేరా ఫర్జ్ బన్తా హై, ఇసిలియే అవామ్ కో బతానా జరూరీ థా, మైనే బతా దియా. ఎవరు చెప్పారండి నీకు? నాకు అర్థం కాదు, మీకు పిచ్చి పట్టుకుంది ఎందుకు? ఆయనకి లేని బాధ నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే, 250,000 ఇల్లు మేము కడతామని చెప్పినామా? సుభిక్షంగా 250,000 ఇల్లు టర్మ్లో పూర్తి చేసిన ఎందుకు నీకు ఆ బాధ? నీకు కావాలంటే నేను రాసిస్తాను, రేపు రా. ఏడాది నిర్మాణం అయితే పోయి చూసి రమ్మని చెప్తాను నిండా. తుమ్మల నాగేశ్వరరావు గారి జిల్లాలో ఇప్పటి నేనే ఒక 10 అడ్వర్టైజ్మెంట్ చూసిన, పూర్తిగా ఇనాగ్రేషన్ చేసుకుని. నేను ఏమంటున్నా అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎంచుకోవాల్సిన అంశాలు ఎంచుకోవడంలో చాలామంది విఫలమవుతున్నాయి. నేను ఫ్యాక్ట్ చెప్తుంది, ఐ రియలీ పిటీ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏందండి నాకు అర్థం కాదు. 7 ఇండ్లకు సమానం కాంగ్రెస్ కట్టినటువంటి 7 ఇండ్లకు ఒక ఇల్లు సమానం. దాన్ని మించి దాని వెనుక ఉన్న మా ఉద్దేశం ఏంటంటే, ఒక పేద కుటుంబానికి ఒక ఇల్లు కడితే 2 తరాలకు ఆ ట్రౌమా, మాకు ఇల్లు లేదనేటువంటి ఆ బాధ నుంచి, ఆ క్షోభ నుంచి ఆ కుటుంబం బయటికి రావాలి. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పిల్లర్స్తో కడుతున్నాం. కారణం ఏంటంటే, వాళ్ళంతా వాళ్ళు ఒకరు దేవుడు మన్నించి వాళ్ళు ఆర్థికంగా బాగుపడితే వేసుకోదలుచుకుంటే మీద కూడా వాళ్ళు ఇంకో ఫ్లోర్ వేసుకునేట్టు ఉండాలి, ఒక మెంబర్ పెరిగితే కూడా అవకాశం ఉండాలి పెట్టాం. దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, అయినా మేము చూడలే. నంబర్ 2, గతంలో ప్రభుత్వం ఇస్తే నేను శాసనసభలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. ఏ ఒక్క పథకం, ఏ ఒక్క ఇల్లు కూడా ఏ ప్రభుత్వం, టీడీపీ కాంగ్రెస్ కాదు, లోన్ లేకుండా వాళ్ళు ఇల్లు ఇయ్యలే. 4,000 కోట్ల లోన్ నేనే మాఫీ చేసాను. గత కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇళ్లలో ఉన్న లోన్లు, 4,000 కోట్ల రూపాయల రుణాలు నేనే మాఫీ చేసాను. ఇవాళ మేము కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఒక్క పైసా కూడా లోన్ లేదు, ఒక్క పైసా కూడా వాళ్ళ వాటా లేదు. 100% సబ్సిడీతో మేము కడుతున్నాం, ఫ్రీ, టోటలీ ఫ్రీ. దేర్ ఇస్ నో సచ్ స్కీమ్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇండియాలో లేదు, ప్రపంచంలో. కాబట్టి మాకు తొందరగా ఏదో రాజకీయాల కోసం చెప్పినట్టు 100,000 ఇల్లు కడతామని నరకుడు, అది లేదు. 2.5 లాక్ కడతామని చెప్పాను, కంపల్సరీ కడతాం. దాన్ని డబ్బులు తీసుకున్నాం, టైప్ ఉంది,
16,000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి. బ్రహ్మాండం జరుగుతుంది, చాలా జిల్లాలలో బ్రహ్మాండం ప్రారంభమైంది, నడుస్తుంది. ఏమంటున్నా అంటే హైదరాబాద్ డిఫరెంట్ డైమెన్షన్. ఇక్కడ తమాష ఉంటుంది, స్లమ్స్ ఉంటాయి, ఆయనకి బొమ్మ అంటే వాళ్ళు బయటికి పోరు. సెంటిమెంట్ దాన్ని కుల ఒకటి కట్టాలా, ఓ ఆయనకి ఎక్కువ జాగా ఉంటుంది, ఓ ఆయన తక్కువ జాగా ఉంటుంది, నా జాగా నేను ఏదైనా సాక్రిఫైస్ చేస్తా, ఇవన్నీ అంశాలు ఉంటాయి. కొన్ని మీరు అన్నట్టు గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీ టోటల్లీ న్యూ. దానికోసం మొన్న దాదాపు 100,000 ఇల్లు కట్టడానికి హైదరాబాద్లో ఐడెంటిఫికేషన్ అయిపోయింది. నాకు తెలిసి ఒక దాదాపు 20,000 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కూడా అయినాయి వివిధ దిశలలో. ఇప్పుడు మిగిలిన 80,000 కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. ఐ థింక్ 1 ఇయర్ టైంలో కట్టేస్తారు. హైదరాబాద్లో 100,000 ఇళ్ల నిర్మాణం 1 సంవత్సర కాలంలో కంప్లీట్ చేసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు అయిపోయింది కదనండి, కాదండి లేదు కదా, ఇక్కడ తెలంగాణతో పోయింది, అదే రోజు పోయింది, పర్పసే లేదు. ఈయన ఏంటంటే అసలు సంగతి నాకు రాజకీయ గొడవ ఉందండి, ఉన్నది కదా, ఉంటే డైరెక్ట్ ఉండాలి. అంటే ముసుగు నేను ఏమంటున్నా అంటే చెప్పలేదు ఓ ముసుగు వేసుకొని, ఎందుకంటే ఈయన అప్పుడే దండ వేసినండి, కాంగ్రెస్ పోయి మాట్లాడొచ్చింది. మీరే డైరెక్ట్గా వెళ్తారు, మీరేం అవసరం లేదు పొత్తుగీతని చెప్పింది. కొందరిని వాళ్ళకి టికెట్ ఇప్పించండి, కత్తికర స్వామి టికెట్ ఈనిప్పించిందే, అద్దంకి దయాగర్ టికెట్ ఈనిప్పించిందే, లోకమందరికి తెలుసా విషయం. జయరామ్ రమేష్ ఈయన వీళ్ళందరూ కలిసి మేనిఫెస్టో రాసిన కాంగ్రెస్, అది కూడా అందరికి తెలుసు. ఈయన మాటలు నమ్మే కాంగ్రెస్ కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఈదింది, లేదా మాత్రం పొత్తు పెట్టుకుని వాళ్ళంతా ముందు ఇప్పుడు మాతో పాటు నిన్న మునిగింది వాళ్ళు, ఈయన పుణ్యమే. ఇదంతా చరిత్ర కదా, ఎవరో తెలియదు, మీకు తెలియదు, నాకు అర్థం కాదు. మీరు అమాయకులుగా అమాయకులుగా మాట్లాడతారు. ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే అతని కెపాసిటీ ఉందో నాకు తెలుసు, చాలా చిన్నవాడు. పెట్టినాం మేము జేఏసీగా, నేనే పెట్టినా కదా ఈ మనిషిని, విద్యావంతుల వేదిక చైర్మన్ నేనే పెట్టినా కదా. ఇదేమన్నా ఆకాశం కలిసి వచ్చినా అంటే నాకు తెలియదా, ఐ నో హూ ఇస్ వాట్ ఈజ్ వాట్. అంటే నేనేమంటున్నా అంటే కలిసి పనిచేసినాం సంతోషం. అప్పటి నుంచి అయితే టీఆర్ఎస్ అంటే వ్యతిరేకం, చాలా తీవ్రమైన వ్యతిరేకం. టీఆర్ఎస్ అధికారంలో రాకూడదు దాని ఎజెండా, దానికోసం కాంగ్రెస్ ప్రోవోక్ చేసింది. దాని తదనంతరం ఈయనకి ఏమక్కర్నని ఏం వంకరపోతుందని నేను బాధ ఈయన బాధ ఏం అసలు నాకు అర్థం ఏం తెరిచేందు ఏం వంకర పోటీ ఏం ఎవరికి నష్టం జరిగే పేదలకు సీరియల్ వంచితే బాధేనా, ఈయన బియ్యం ఆర్కీలు ఇస్తే బాధేనా, 1,000 రూపాయల పెన్షన్ ఇస్తే బాధేనా, వికలాంగులకు 1,500 ఇస్తే బాధేనా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే బాధనా, ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే బాధనా, రైతులకు పెట్టుబడి ఇస్తే బాధనా, ఏం బాధనండి, వాట్ ఇస్ ద ప్రాబ్లం. రాజకీయ బీమారు తప్పితే ఏమున్నది, కరెంట్ సప్లై మంచిగా అయితే బాధనా. హగు ఇప్పుడు పచ్చిపడ ఉత్పాతమైంది, పిడిగేది, ఈ మహనీయుడు వచ్చి పీక్ పడగొట్టేది నాకు అర్థం కాదు. నేను ఈయన సాధించాల్సిన ఘనకార్యం నా తొక్క, అటు ముందు పెద్ద పెద్ద గోపన పెట్టి ఏమున్నా, దట్ ఈస్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ బాయ్. ఇప్పుడు రాలేదా నాకు అర్థం కూడా పేరేంది, ఎన్ని పెట్టినా పార్టీలు వస్తున్నాయి, పార్టీ పెట్టాడు పాండా బాయ్ పెట్టడానే పెడితే వెళ్తుంది, అది పెడితే దాన్ని మోసం ఎంత కట్టకూడదు. నేను మోసినా కదా 14 ఏళ్ళు, చిరంజీవి అని చూడలే మనం కట్టడమో పెట్టేసాడు, ఎత్తేసాడు ఎత్తేయలే అబ్బా దీపేంద్ర పీడాలి, అంత ఈజీ ఆ పార్టీ పెట్టాడంటే. దానికి చాలా సాహసం కావాలి, ఆర్టికులేషన్ కావాలి. ఇంకోటి చెప్తా బ్రదర్ మీకు, నేను వ్యక్తులు పార్టీకి పెడితే నడవయ్యి, ఇది నేను పట్టిగా చెప్తాను, నేను అవగాహనతో చెప్తాను. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్, నాట్ ఇండివిజువల్. అమర్ గారు తెలుసు బాగా, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి చెప్తాను మీకు ఒక ఉదాహరణ. అంటే వారు నేను కలిసి ఒక మాట చెప్తా, మీకందరికి బాగా తెలిసిన విషయం ఇది, నాకు బాగా తెలిసిన విషయం. కమ్యూనికేషన్స్ లేవు, మీరు వినాలి మాట, సీరియస్ చెప్తుంది, ఇట్స్ నాట్ ఏ జోక్. కమ్యూనికేషన్స్ లేవు, పత్రికా విలేకరులు పోస్ట్ కార్డు మీద వార్తలు రాసే టైం 1969. బస్సులు లేవు, ఊరికి రోడ్లు లేవు,
టెలిఫోన్ అనేది లివర్స్ ఉండే ఏ సిటీలో అక్కడ తప్ప. సిద్దిపేట లాంటి టౌన్లో కూడా అలో అని అడిగితే మూడు నెంబర్ కలిపండి, మూడు నెంబర్ కలపలేవారు. అటువంటి ఎక్స్చేంజ్లు అటువంటి రోజు లేవు, అసలు లేవు. ఆ టైంలో గొప్ప పులికేగా పెట్టినటువంటి తెలంగాణ బిడ్డ చెన్నారెడ్డి ఉద్యమాన్ని ఉర్రూతలు ఇచ్చి ఎక్కడ ఏం కమ్యూనికేషన్ లేనటువంటి ఆ కాలంలో ప్రాంతీయ రేడియో వార్తలు తప్ప ఇంకోటి దిక్కులేని టైంలో 11 మంది ఎంపీలను గెలిపేయగలిగిన అదే చెన్నారెడ్డి గారు ఎన్డీపీ అని పార్టీ పెట్టినాడు. తెలుగుదేశంతో అలయన్స్ కట్టండి, ఇంకా ఒక ఎంపీ కోడిపోయింది తాను స్వయంగా కరీంనగర్ గారు చుక్కారావు గారి చేతిలో. మీకు మీకు తెలుసా, నేను అందుకే వేరే అని లేదు. ఇది మీ యొక్క పత్రిక నడిపిన చాలా సంవత్సరాలు పొరుగు నడుస్తున్నది తెలుసు, వారు తెలుసు, వారు రాసిన వార్తలు ఇవ్వండి. అదే చెన్నారెడ్డి తాను స్వయంగా ఒక ఎంపీ కొడుకు అంటే పార్టీ పెట్టినా ఒక ఉద్యమం పెట్టినా ఇంకోటి పెట్టినా దానికి గ్రౌండ్ ఉండాలా? ఇట్స్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్, నాట్ ఇండివిజువల్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే నాటికి సిచ్యువేషన్ ఉంది, కక్కొచ్చింది. ఆయన 3 తరాల సినిమా నటుడు, ఒక క్రెడిబిలిటీ ఉంది ఆయనకు. పార్టీ పెట్టిండు, దానికి సిచ్యువేషన్ ఉంది, పర్సనాలిటీ సరిపోయింది, గెలిపింది, అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. తెలంగాణలో కూడా మీకు నేను చెప్తున్న మాట, వి ప్రకాష్ గారు నా ఫ్రెండ్ ఉద్యమానికి సన్నాహమయ్యే టైంలో ఆయన ఒక మాట అన్నారు నాతో, ఉద్యమం అక్కడే ఉంది అని పూర్తి అవగాహనతోనే నేను దాన్ని తయారయ్యాను. వి ప్రకాష్ గారు మాట్లాడుకుంటున్న నాతో ఏమన్నానంటే, సార్కి 69 తరగతి బుద్ధి వాళ్ళకి చాలామంది తెలియదు, మనం ఎక్కువ లిటరేచర్ తింటేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. నేను ఒక్కటే మాట అన్నాను, సీరియస్గా చెప్తున్నావు ప్రకాష్ అని. ఎందుకన్నాను, నిజంగా నువ్వు చెప్పేది కరెక్టే అయితే మరి ఉద్యమం అవసరం లేదు అని చెప్పాను. 69 తరగతి పుట్టిన పిల్లలకు, తర్వాత పుట్టిన పిల్లలకు తెలంగాణ గురించి తెలుస్తలేదా, బాధ లేదంటే వేరే నోన్ ఇటుపోతే తెలంగాణ అంతే కదా, అది ఇర్రెలివెంట్ అయిపోయింది. నేను అట్ట అయిపోయాను, మళ్ళా తెలంగాణ రిలివెంట్ ఉంటేనే తెలంగాణ ఉద్యమం నడిచింది. టైం బట్టి అఫ్కోర్స్ ఇక్కడ ఉండబడేటువంటి అపోహలు వస్తుందా, ఎక్కడికెళ్ళొస్తుంది, సాధ్యమవుతుందా అనేటువంటి అనుమానాల వల్ల లేట్ అయింది టైం బట్టి. బట్ అల్టిమేట్గా ఒక సమయం వచ్చి వినోద్ గారు, ఇదే వినోద్ గారు అమాయకంగా అడిగారు 2000లో ఏమైతే సార్ వినోద్ గారు. నేను ఒకటే చెప్తున్న ఈరోజు, మన మీదనే ఆధారపడి ఉంటుంది, మనకు సహనం బాగా అవసరం ఉంటుంది. చాలా దుర్దెబ్బలు జరుగుతాయి, చాలా అవమానాలు చేస్తారు, చాలా ఆటపోట్లు ఎదుర్కోవాలి. మనం కనుక తట్టుకొని నిలబడితే ఏ స్టేజ్ విల్ కమ్. యావత్తు తెలంగాణ ఒక దిక్కు నిలబడి బరిగించి నా తెలంగాణ పెట్టి బిడ్డ అంటది, ఆ టైం రావాల్సి ఉంటుందని చెప్పింది. కరెక్ట్గా ఆ టైం వచ్చింది. కాబట్టే ఇలా ఇండియా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది అని తల వంచి ఇచ్చింది. మెహర్బానికి వాడు బిచ్చం వాడు కచ్చుకోలేదు, ఏ ఒక్క వ్యక్తి పనిచేయలేను. నేను స్ఫూర్తి మూమెంట్ స్టార్ట్ చేసిన నాయకత్వం ప్రొవైడ్ చేసిన దానికి తీసుకుని పోయిన నేను అవలంబించిన పందా సక్సెస్. ఉద్యమం అంటే బతుకు కాలబెట్టు, హింస పో, ఎప్పుడో ఉడిచిపో, తెల్లడల కథమైపోతుంది. చాలా సందర్భాలు నన్ను చాలామంది పోగు చేశారు, కానీ చాలా తెలివిగా, చాలా ఓపికగా, చాలా గంభీరంగా పోయినాం కాబట్టి, వ్యవహారం చేసినాం కాబట్టి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రతి పార్టీ జై తెలంగాణ అన్నది ఫైనల్లీ తెలంగాణ వచ్చింది. ఎలా తెలంగాణ మంచిది ముందుకు పోతుంది. నేను ఎందుకంటే నా కోదని రావాలంటే ఆయన పాట పెట్టుకున్నాడు, ఆయన బస్సు పెట్టుకోడు, ఎవడు వెళ్తున్నాడు రా తెలంగాణ ఎవరి పాలైనా పెట్టాడు, ఎవడు వెళ్తున్నాడు అక్కడ తెలంగాణ తెచ్చినోడే వెళ్తుంది. నీకెందుకు అన్నది ఈ ఈ ఏలు మంది చెప్పి ఇచ్చిన వాళ్ళు కూడా ప్రజలు ఇచ్చింది, నీకెందుక బాధ? ఎవడు వెళ్తున్నాడు రా తెలంగాణ, ఎవడు వెళ్తున్నాయని అర్థం కదా. 14 ఏళ్ళు రాత్రి బావులు కష్టపడి వాడు వెళ్తుంది నీకు అనేదే దా దిక్కుమాలిన పాట నన్ను పెట్టే నీ బస్కు ఏమనుకుంటా నేను ప్రజలు ఒక తిరిమర్రి చేత కాదా నువ్వు చేసే ప్రయత్నం ఏంటది? అంత అక్కసి ఎందుకు నీకు, అంత డైజెస్ట్ కానీ తనం ఎందుకు? సమయమే ఆగా బాయ్ సార్. అగర్ కర్రైతో కర్ర కర్నేలే కదా బోలు బాయ్ సార్, పడుతుంది కరే సింగరే కబ్నే కరే హర్ చునావమే కరే వెల్కమ్ పాలిటిక్స్ మే హమారకు బిటాగ జీతా దేఖే అది లడకే జీతనా పడతా ఆపకు సమజ్ మే ఆయా తో ఆప్ ఓట్ డాలింగే హమారే కాలి డాలింగే క్యా
लोग जिसको समझेंगे उसको जीतते हैं। सारी कुलम पेर में का प्लीज प्लीज कुलम पेर मीद का दोरा इज नॉट ए कुलम दोरा इज अ कल्ट प्लीज 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 ट्राई टू अंडरस्टैंड यस इज अ कल्ट दोरा इज अ कल्ट यू बिलोंग टू दोरा फैमिली यस మా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో ఒక కంసాల ఆయన దూరం ఉన్నాడు సత్యనారాయణ రావు గారు అనే పేరు గట్టమల్లెల గ్రామం ఆయన కూడా గడి ఉంటుంది నంగునూరు మండలం రాసుకోండి కావన్నట్టు ఒక యాదవ సోదరుడు కౌడాయపల్లెం గ్రామం మా దగ్గర దూర ఒక ఆయన మన్నెసాయి ఉండి రాఘవాపూర్ గ్రామం మాలాయన ఆయన దూర దూర ఈజ్ అ కల్ట్ ఎవరి దగ్గర బల్పు ఉంటే ఎవరి దగ్గర జాయిదా జమీన్ ఎక్కుంటే వాడు దూర వాడు గడిల దొర విష్ణు రామచంద్రారెడ్డి అనేవాడు దొర కేసీఆర్ కాదు దొర ఈజ్ నాట్ ఎ క్యాస్ట్ దొర ఈజ్ ఎ కల్ట్ నేను దానికి చెందినని కాదు నేను ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను నాది మైక్రోస్కోపిక్ మైనార్టీ కులం చిన్న కులం నేను మంత్రి కావడానికి 13.5 సంవత్సరాలు పట్టింది బ్రదర్ ఎన్టీ రామారావు డైరెక్ట్ అనేది నాతో తమ్ముడు మీరు చాలా ప్రతిభావంతుడు నేను మంత్రివర్గం చేయాలని ప్రతిసారి మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా కానీ కులాలు దక్షిణ కదా దరిద్రం నాతో అని నన్ను బాగా లైక్ చేసేది ఆయన నేను నిశ్చితంగా మాట్లాడదు కాబట్టి ఒక 100 సార్లు ఆయనకు నాకు డిఫరెన్స్ వచ్చింది అన్నగారు మీకు కులాలు ఎవరు తప్పు చెప్తుంది రాంగండి ఇది నేనే లైవ్ ఎగ్జాంపుల్ సిద్దిపేటలో మా కులం 120 కొట్టుకుంటాయి నేను తిరుగులేని నాయకుడు ఎంత గెలుస్తున్నా ప్రజల ముందు గెలుస్తున్నా అని చెప్పాడు ఇవన్నీ పనిచేయి ఇష్యూ బేస్డ్ ఉంటుంది ప్రజలు ఇష్యూ బేస్డ్గా స్పందిస్తారు తప్ప కులం బేసి ఎవరు స్పందించరు బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా నీకు ఇంకో వారికి ఇంకో చెప్పాను రేపు అందరికి ఇస్తాను మీకు బుక్స్ పంపిస్తారు తీసుకోండి దయచేసి మీకు ఒప్పుకుంటే తీసుకోండి సమగ్ర కుటుంబ సర్వే చేసామా సమగ్ర కుటుంబ సర్వేలో మనం స్వయంగా చేసిన సర్వే స్పష్టంగా తేలిన లెక్క 100 సార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రం బలహీన వర్గాల ప్రజల రాష్ట్రం 90.65% 10.9.35 ఇక్కడ ఉండబడే ఓసీ మన సమగ్ర కుటుంబ సర్వే మనం స్వయంగా చేసిన సర్వే తేల్చి చెప్పిన లెక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే 90.6% ఈ రాష్ట్రం అన్ని అగ్రకులాలు బాపనోళ్ళు రెడ్లు ఎలుమోళ్ళు కామోలు కోమట్లు వీళ్ళు కలిస్తే వీళ్ళంతా 9.35 ఇది ఇంక సంకల్ప గుద్దుకుండా ఎందుకండి ఇదంతా చెప్పండి కాదు సాధ్యమే కాదని చెప్పిన కులాల మధ్య వారంటు అయ్యే పని అవ్వండి బ్రదర్ అసలు తెలంగాణ నెవర్ రియాక్ట్స్ అండ్ క్యాస్ట్ బెస్ట్ అని తెలియదు ఒక నిమిషం ఏం బ్రదర్ నేనేమంటున్నా అంటే ఒక ఒక మాధ్యమం ఉంటుంది దాన్ని ఎట్లా వాడుకోవాలనో సమాజం ఇంత దేనికోసం వాడడం దానికోసం వాడతాం అది ఉంది కదా అని చెప్పి దాన్ని అడమైన వాడచ్చు ఎవరిని బట్టి వారు నిందించచ్చు ముఖ్యమంత్రి కండకావరం ఇచ్చిన అనొచ్చునానండి అప్రిషియేట్ చేశారు వాళ్ళని ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆల్రెడీ ఒక కోర్టు ఉందండి 5 సంవత్సరాల కోసం సర్టిఫికెట్ ఇవ్వాలి వీడు రెన్యువల్ కావాలంటే తన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి 5 ఏళ్ళు మళ్ళీ పోవాల్సింది కదా ఈ కిరీటాలు రాదు అనువంశికం కాదు కదనండి మళ్ళీ సర్టిఫికెట్ పోవాలా ఇన్వాల్వ్ కావాలండి కాబట్టి అది పనికెచ్చేది కాదు అది అట్ట చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామండి ఊరుకోం ఒక అధికారిని పట్టుకొని ఇష్టమైన మాట్లాడినా ఒక మంత్రిని మాట్లాడినా ఒక ముఖ్యమంత్రిని మాట్లాడినా కరెక్ట్ కాదు ఎస్ నువ్వు క్రిటిసైజ్ చేసేది చెయ్యి కానీ కండ కావరం ఫలాంది అంటే ఏమన్నమాట హిందీ లాంగ్వేజ్లో మాట్లాడడం లేని ఆరోపణ పెట్టడం బదనాన్ని చేయడం కరెక్ట్ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం డిఫరెంట్ తీసుకోవాలి యాజ్ ఎ గవర్నమెంట్ తీసుకోకపోతే తప్పండి స్త్రీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్త్రీల ఫోటోలు తీసి ఎక్స్పోజ్ చేసి బదనాన్ని చేసి ప్రయత్నం ఇవన్నీ ఊకుంటారా అశ్లీలంగా అసభ్యంగా ఎవరి ఎడలో ఎవరు ప్రవర్తించినా మంచిది కాదు కదా
ఉంటాయి కదా చిన్న చిన్న గొడవలు, నాకు పెద్ద ఇష్యూ కాదు అది, అంత గొప్ప విషయాలు కావు కదా. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద షార్ట్అవుట్ అయితే గవి పెద్ద ఇష్యూలు కావు కదా. అధికారులకు ప్రజాప్రతినిధులకు అభిప్రాయ భేదాలు చాలా విషయాలు ఉంటాయండి, సహజమైన ముచ్చటట్లు. వస్తే కదా అదంతా. అది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డిఫరెంట్ ఉంది. నాతో కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడండు, అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి కదా. మొన్ననే యూపీఐ నుంచి వాడు ఒప్పుకుంటాడా? కొంచెం ఇబ్బందికరం, అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితులు నాకు తెలిసి. ఇప్పుడు ఆయన విజ్ఞతకే వదిలేస్తే బాయ్, ఎందుకంటే మనకి ఎందుకన్నా పంచే. తెలంగాణలో నేను ఏమంటున్నాను, తెలంగాణలో డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా నాకున్న అవగాహన 40 ఏళ్ళు నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నా, చరిత్ర కూడా తెలుసు నాకు, కులాల వారీగా స్పందించింది చాలా తక్కువనండి. ఇష్యూ బేస్డ్ ఉంటుంది పాలిటిక్స్ ఎప్పుడు కూడా, ఇష్యూ బేస్డ్ ఉంటుంది బాగా అద్భుతంగా. కేసీఆర్ ఏం కులం బలం ఉండే తెలంగాణ వచ్చిందండి? తెలంగాణ అంతా కేసీఆర్ కులమే కదా, అంత జై తెలంగాణ అనే ఇష్యూ మీద ర్యాలీ అయింది ఎంటైర్ తెలంగాణ. ఎస్, నేను మొన్న గవర్నమెంట్కి వచ్చిన ఒంటి చేతి వచ్చిన ఒంటరి పొడి ఉంది అలయన్స్ కట్టాము, కట్టలే కదా. మరి ఏం కులం తెచ్చాము? ఓన్లీ మా కుల పౌరులు వచ్చి నేను గవర్నమెంట్కి వచ్చిన, అవుతుందా అట్లా? సాధ్యమవుతుందా? అయ్యే పనేనా? అదొక భ్రాంతి, ఏదో అనుకుంటారు తప్ప జరిగేది కాదు. ఏమ్మా ఆపుకొచ్చి పూజనాచార్య, ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ టు డూ సో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ గివ్ సమ్ ఫ్రీ అడ్వైజెస్, దే కెన్ డూ ఇట్ కదా యాజ్ వెల్. ఐ హావ్ సీన్ ద స్టేట్మెంట్ ఆఫ్ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, హిజ్ అడ్వైజ్ ఇస్ వెరీ గుడ్, ఈ కెన్ అడ్వైజ్ టు హిస్ బీజేపీ చీఫ్ మినిస్టర్ ఫస్ట్. That the things are not clear as far as this one nation, one election is concerned. Prime Minister, it looks not possible because so many may not agree. It's a multipolar country now, not a unipolar country. So you will not support this thing? It's not the question of my supporting or not. Question is things are not clear. The government of India put forth its proposal, then people will think. What is the kind of hopeful? He has to come. He is the Prime Minister. We have a right to invite him. He has responded. Who said he is not responding? He is coming. He himself told me. He is coming to Hyderabad on 28th November. Along with Mrs. Ivanka. He has to come. Because it's a Indian Economic Summit, you know. It's a very small hurdle. We are going to the court of law. And that doesn't solve the whole project, brother. There is not be under the impression that the project is gone. It's a temporary silly setback, which we will definitely overcome. నాతో అయితే వాళ్ళు మాట్లాడలేదు బ్రదర్, నీతో మాట్లాడి చెప్పు, నువ్వు మాట్లాడుకోరా మాట్లాడు. కాళిదాస్ గారు చెప్పండి ఏమంటారు. లేదు బ్రదర్, కలిస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది. రెండవది మాత్రం ఒకటి, ఏమంటారు, ఈ మంత్ పెట్టాలి మనం, డ్యూ ఉన్నాం మనం, 29th లోపు పెట్టుకోవాలి, 6 మంత్స్ టైం ఉంటుంది మనకి. ఏమన్నారు పెట్టుకున్నాం అలా 3 రోజులు మూసేయమంటారు, చర్చకు రాదు, అదో బాధ పెద్ద. అసెంబ్లీదా? ఎనీ టైం మనం కన్వీనియంట్ పెట్టుకోవచ్చు. ముఖ్యమైన పండుగ కూడా అయిపోయినాయి కదా ఆల్మోస్ట్. నాకు అర్థం కాలేదు, టీడీపీ ఉంటేనా మాట్లాడడానికి? ప్రజలే పడుతుండేది, నేనేం మాట్లాడలేదు. టీడీపీ లేదు బ్రదర్, ఇలా టీడీపీ ఉంటుందా? ఇంక ఉండదు కదా. రోజు వాళ్ళకి మనకు పంచాయతీ ఆయన పోతిరెడ్డి పాడనే మనం కేఎల్ఎస్ అంటే వాటర్ సీసీఎం వాటర్ తీసుకునే కదా, ప్రతిరోజు పంచాయతీ ఇదే టీడీపీ పెట్టుంటుందండి, అది రిలెవెంట్ కాదు. నేను మళ్ళీ మీకు చెప్తాను, నేను గ్యారంటీగా, పరిటాల రవీంద్ర నాకు ఆత్మీయ మిత్రుడు, అక్కడ 3 సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్ మంత్రి. నేను ఆ ఏరియా వెళ్ళినప్పుడు
ఆ జిల్లా అభివృద్ధిలో భాగస్వామిగా ఆయన కూడా మంత్రిగా ఉండే వాళ్ళంతా భోజనం చేసి ఆయన భార్య పాప నాకు ఆమె చేతి అన్నం పెట్టింది. ఆత్మీయంగా మొన్న వచ్చి అన్న ఆయన చనిపోయాడు నీ ఫ్రెండ్ కానీ నేను పెళ్లి చేసిన పిల్లల్ని రమ్మని చెప్తే నేను పోయి వచ్చింది. అప్పుడు ఆ టైంలో నేను ఉద్యోగంలో ఉన్నా, రవి చనిపోయిన టైంలో నేను పోలేకపోయాను. ఎవరైనా సరే పార్టీలో ఏదన్నా పెళ్లి కాడ చావు కాడ వేరే ఉండదు కదా, ఆయన చనిపోయింది పాపం నేను పోలేకపోయాను. మొన్న పోయినప్పుడు ఆ సమాజం పక్కన దగ్గరనే ఉందని చెప్పి అక్కడ పోయి ఒక పూలు పెట్టి రెస్పెక్ట్ ఇచ్చేసి దాన్ని కూడా ఇచ్చేవాడు. నాకు అర్థం కాదు, నా సహచరుడు నా క్యాబినెట్ మంత్రి చనిపోయాడు, కలిసి పనిచేసాము. నేను ఆ జిల్లాకు మూడేళ్ళు ఇన్ఛార్జ్, ఆ అమ్మాయి తెలిసిన ఇప్పుడు మంత్రి ఉన్నాను సునీత గారు, అట్ట పోయింది. దానికి కూడా ఇష్యూ, దేవుని గుడికి పోతే ఒక ఇష్యూ, నగ పెడతామంటే ఒక ఇష్యూ, పెళ్ళికి పోతే ఒక ఇష్యూ, ఇదేందండి? నువ్వు ప్రతిపాదన పెడుతున్నావా, పోదామంటే మన ఇద్దరం కలిసి పోదాం. ఇద్దరైతే ఒక్కరు ఒక్కరు ఒక్క మంత్రి చేద్దామా? ఏం చేద్దాం చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇవి అన్ని ఊహాగానాలు కూడా మంచిది కాదు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినాం, ఇండిపెండెంట్గా ఉన్నాం. సిన్సియర్గా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి ఉపయోగించి అన్ని వర్గాల సంక్షేమాన్ని చేసుకుంటూ పోతున్నాం, కష్టపడుతున్నాం. ప్రజలు గమనిస్తున్నారు, సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళు సపోర్ట్ చేసి నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఎప్పుడు సందర్భం వచ్చినా ఎస్ పర్వాలేదు మీ పని బాగానే ఉంది పని చేయండి, పొరపాటు ఉంటే కూడా సవరి పొరపాటు జరిగేది ఉండే కదా, కానీ జరుగుతున్నది ల్యాక్టర్స్ ఉంటాయి, మనుషులమైన ఎవడు దేవుడు కాదు, అతను ఉంటే కూడా దాన్ని సవరించుకొని ముందుకు ప్రయత్నం చేస్తున్నాం, మంచి సలహా ఇస్తే స్వీకరిస్తాం, డిఫరెంట్ ఇప్పుడు కూడా స్వీకరిస్తాం, అందులో అనుమానమే లేదు. అందరికీ గౌరవించుకుంటూ మేము పోయే ప్రయత్నం ఉన్నాం. అదే టైంలో మరి పురుగులు లాగుండాలి అంటే ఉండం, ఒకటి అంటే నాలుగు అంటాం, ఒకటి అనవసరంగా నిర్ణయిస్తే మేము కూడా నాలుగు నిర్ణయిస్తాం, ఒకటి కూమార్ చేస్తే మేము 10 సమాధానాలు చెప్తాం, ఊకోం కదా మరి. కాబట్టి మేము ఇప్పటి వరకు తీసుకునే నిర్ణయాలు కానీ మాకు అటువంటి ఆలోచన లేనటువంటివి కానీ మీరు అడిగినా మా నుంచి సమాధానం రాదు. అందువల్ల కేంద్రంలో మీరు చేరుతారా, మేము అందులో ఎన్డీఏ లేని లేదు, మామూలు మాకు ఎందుకు చేరమంటారు, మేము ఎందుకు చేరుకున్నా అర్థం కాదు, దేర్ ఇస్ నో పాయింట్. రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది రేపు ఎలక్షన్ల తర్వాత కేంద్రంలో ఒకవేళ కోలిసిన పరిస్థితులు ఉంటే అప్పుడు ఆలోచిస్తాం, మా పాత్ర ఉంటే గ్యారంటీ, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే. తప్పకుండా అంతర పెంచినాం, వాళ్ళు కూడా పెంచుదామండి, తప్పకుండా పెంచాం. ఎందుకంటే మేము అంతరం కూడా పెంచాము, తెలంగాణ రాష్ట్రంలో మనలోకి రాలేదన్న ఉద్దేశంగా చాలా చోట్ల ఏజ్ రిలాక్స్ చేసుకున్నాం మనం, కొంతమంది పాపం మిగిలిపోయినా రాలేదు, వాళ్ళకు కూడా ఇప్పుడు సింగరేణ కూడా పెంచుదాం తప్పకుండా. ఇమీడియట్గా మాట్లాడతాం వాళ్ళతో, మాట్లాడి కొంత ఇతరులకు పెంచినట్టే వాళ్ళు కూడా పెంచుతాం, వెసులుబాటు కలుపుతాం. ఏమంటుంది అంటే నిజం చెప్పానంటే వాస్తవంగా నాకు అర్థమైనది మేరకు జిఎస్టీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అండి, అది ఫెయిల్ అయిద్దా పాస్ అయిద్దా ఇంకా టైం గడవాలి, ఇప్పటికిప్పుడు నిర్ధారణ రాలేదు. ఎందుకంటే అమెరికా లాంటి కంట్రీ కూడా దే ఇంట్రడ్యూస్ జిఎస్టీ అండ్ టేకెన్ బ్యాక్. జిఎస్టీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఎక్స్పెరిమెంట్, ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ జిఎస్టీ హ్యాస్ ఫెయిల్డ్ ఆర్ సక్సెస్ఫుల్ వీ కెనాట్ కమ్ టు ఎ కంక్లూజన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ బి టూ అర్లీ టు సే వెదర్ ఇట్స్ ఎ గుడ్ స్కీమ్ ఆర్ బ్యాడ్ స్కీమ్, ఓన్లీ టైమ్ విల్ సే. లార్జ్ సెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పీపుల్ ఆర్ విచ్ పీపుల్ సీ దెర్ ఇస్ నో పాయింట్ బికాస్ ద ల్యాండ్ ప్రెజెంట్లీ ఈజ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద డిఫెన్స్ విచ్ వీ వాంట్ టు యూజ్ ఫర్ ది సెక్రటరియట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెక్రటరియట్ బిల్డింగ్ ఫర్ ది స్టేట్ హోల్ స్టేట్ వై ఎనీబడి షుడ్ అబ్జెక్ట్ అండి, వేర్ ఇస్ ద పాయింట్? ఇఫ్ దెర్ ఇస్ సమ్ సెన్సిబిలిటీ ఇన్ దర్ అబ్జెక్షన్ వీ కెన్ సర్టెన్లీ లుక్ ఇన్ దట్ మ్యాటర్. నేను ఎవ్వరు చెప్పలేదండి, ఎవ్వరు చెప్పలేదండి, ఎవ్వరు చెప్పలేదండి. ఇష్యూ ఏంటంటే బ్రదర్ ఒకటే పాయింట్,
అవి స్థానిక సంస్థలలో పనిచేసే కార్మికుల వేతనాలు వాళ్ళు చూడాలి. వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడతాయి. నీకు వేతనం ఇచ్చే గవర్నమెంట్ కాదు కాబట్టి వాళ్ళ పరిస్థితి పెట్టండి. జిహెచ్ఎంసి ఒక చిన్న స్టెప్ వేస్తే వీళ్ళకు 50 కోట్ల ఆదాయం పెరుగుతుంది. నేనే పూనుకొని త్వరవ తీసుకొని 2 సార్లు పెంచిచ్చాను జిహెచ్ఎంసీలకు. ఇంకా వాళ్ళకి వెసులుబాటు ఉంది. అక్కడ మరి ఆ సంస్థలలో ఎట్లా ఉంది ఏమో నాకు తెలియదు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఒక మాట నేను శాఖ నాదేరినప్పుడు వచ్చింది. మీరు చెప్పినట్టు మినిస్టర్ కూడా బహుశా అదే చెప్తుంటాడు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఒకటి పెట్టింది కాబట్టి పద్ధతి ఎప్పుడైనా వెసులుబాటు ఉన్నవాడు కూడా పెంచుతా అంటే ఆ నిబంధన అడ్డం ఉంటుంది. వెసులుబాటు ఉండకుండా పెంచాలి, వేతనం పెంచుకోగలము అన్న వాళ్ళకి అవి నిబంధన అడ్డంగా ఉంటుంది. అటువంటి దాన్ని భవిష్యత్ రిలాక్స్ చేస్తాం, పెంచుకునే వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్తుంటారు. నేను భవిష్యత్ అదే అనుకుంటున్నా. హ్యావ్ టు ఎంక్వైర్. ఏమంటారు మీరు ఉన్నానని మీరు కోరుతుండ్రా? సలహా మంచిది అని కూడా మీరు చెప్తే చూసి క్యాబినెట్నే ఉండాలని లేదు. డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, విప్స్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరు ఉన్నారు. సంఖ్య తక్కువ ఉంది కదా మనకు. ఇప్పుడు తిరుగుతాం బ్రదర్. ఏఐటిసి గ్యారంటీ పోతే కదా కొన్ని పోతా అమ్ముకోవాల్సిన అమ్ముకుంటారు కదా వాళ్ళు. థ్యాంక్ యూ. ఏమని దగ్గర ఇచ్చారు.